ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి నేటికి 4 సంవత్సరాలు పైబడి పూర్తయినప్పటికీ కూడా మరి ఈ రాష్ట్ర విభజన సమయంలో ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఒక కమిటీకి నివేదిక ఇవ్వమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1,42,000 పైబడి ఖాళీలు ఉన్న ఉద్యోగాలు ఉన్నట్లుగా కమల్నాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఎప్పటికి 4 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 10,000 ఉద్యోగాలు కూడా భర్తీకి నోర్చుకోలేని పరిస్థితి. ఒక రకంగా చూస్తే నిరుద్యోగ యువత అంతా కూడా రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితుల్లో రోడ్లు ఎక్కి ఈరోజు వలసలు పోతున్న పరిస్థితుల్లో ఈరోజు మేము ఆమర నిరాహార దీక్షకు కూడా సంసిద్ధంగా ఉన్నాం. అయితే పెద్దలు చెప్పిన మాటల ప్రకారం మరి ఈరోజు మామూలు నిరాహార దీక్ష చేసి రానున్న కాలంలో నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే ఆమరణకి సంసిద్ధంగా ఉన్నాం. ఒక పక్క చూసినట్లయితే గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ విధానాన్ని తీసుకొచ్చి 622-23 జీవోలతోటి గ్రూప్ 1తో కలిపి పెడతానంటున్నారు. మరి జీవో నెంబర్ 622-23 రద్దు చేయాలి, అదేవిధంగా జీవో నెంబర్ 39 రద్దు చేయాలి, పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు ప్రైవేటైజ్ చేయొద్దని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వార్షిక క్యాలెండర్ ఏదైతే మరి 42 శాఖల్లో ఉన్న ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం గత సంవత్సరంలో జారీ చేసింది, ఇప్పటి వరకు అమలు చేయలేని పరిస్థితి. మరి ఒక రకంగా చూసినట్లయితే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి. మరి ఎన్నికల ముందు ఒక రకమైన హామీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక రకమైన హామీలు. 1,000 రూపాయల నిరుద్యోగ వృద్ధితో ఈ యొక్క రాష్ట్రంలో ఏ కుటుంబం బాగుపడుతుందని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. 1,000 రూపాయలు వద్దు, అవకాశం ఉంటే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న మాట ప్రకారం ఇంటికో ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి మీ మాట నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు నిరుద్యోగులంతా ముక్తకంఠంతో మీ ముందుకు వస్తున్నాం. దయచేసి ప్రభుత్వాలారా, మరి ఇక్కడ రైల్వే జోను మరి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే స్థానికులకి, మరి అలాగే ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఉద్యోగ అవకాశాలు రాయితీలతో కొన్ని పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది కూడా తృంగం తొక్కారు. ఇక్కడ విశాఖకేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. మరి ఆర్టికల్ 371D ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే దాదాపు 1972 విశాఖ కేంద్రంగా మరి స్టీల్ ప్లాంట్ తర్వాత మరో భారీ ప్రాజెక్ట్ రాలేని ఈ పరిస్థితుల్లో మరి నిరుద్యోగ యువత అంతా ఎక్కడికి పోవాలి, మేమేమైపోవాలి? 3 లక్షల పైబడి ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లుగా మరి ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. పేపర్లో కూడా ప్రకటించారు, పేపర్లో ఇచ్చిన ప్రకటన మరి చూసినట్లయితే న్యూస్ పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేయట్లేదని ఇదే ఈనాడు పేపర్లో ఇచ్చారు. మరి ఈ రకమైన స్టేట్మెంట్లకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఏమి సాధిస్తారు, నిరుద్యోగ యువతకి ఏమి ఇస్తారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో మటుకు తగిన బుద్ధి చెప్పడానికి నిరుద్యోగ యువత అంతా సంసిద్ధంగా ఉన్నారు. ఎవరు నిరుద్యోగ యువత తరపున పోరాటం చేస్తారో వాళ్ళ తరపునే ప్రభుత్వాలకు ఓటేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.